ఏంటిది గణేష్ ఫోన్ చేయట్లేదు? ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏమైంది, ఎందుకు రమ్మన్నారు? గణేష్ మీరే చెప్పండి. తన ఇష్ట ప్రకారమే కదా ఈ పెళ్లి ఫిక్స్ చేసాం, తన ఇష్ట ప్రకారమే ముహూర్తం పెట్టించాం, తన ఇష్ట ప్రకారమే పెళ్లి కూడా ఫిక్స్ చేసాం. ఇప్పుడు సడన్ గా నాకు ఈ పెళ్లి ఉందంటే నేను ఏం చేయాలి? నా స్టేటస్, నా ప్రెస్టేజ్ ఇవన్నీ ఏం కావాలి గణేష్? మీరే చెప్పండి. వాట్ హరిత, వాట్ ఈస్ దిస్? సార్ అరుణ్ నా ఫ్రెండ్ సార్. యా ఆంటీ, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? మీరైనా చెప్పండి ఆంటీ. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. నో 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 మిస్టర్ గణేష్, నో. నేను ఇంతవరకు చాలా ఓర్పుగా ఉన్నాను, ఇక ఓర్పుగా ఉంటాం నా వల్ల కాదు. ఈ పెళ్లి నేను చెప్పిన చోట చెప్పిన టైంకి చెప్పిన తేదీలో జరగాలి, జరగాలి, జరిగి తీరుతుంది. సార్ టెన్షన్ అవ్వకండి సార్, వన్ మినిట్, ఒక నిమిషం, హరితతో నేను మాట్లాడతాను. హరిత, ముహూర్తం ఫిక్స్ చేసి ఇలా సడన్ గా పోయడం ఎంత పెద్ద తప్పు. ఒప్పుకోదు గణేష్, అది ఒప్పుకోదు. సార్ ఒక నిమిషం, నేను మాట్లాడతాను, ఒక్క నిమిషం. రేపు మీ అమ్మ నాన్న తల ఎత్తుకుని ఎలా తిరుగుతారు? కొంచెం అర్థం చేసుకో. దాని గురించి దానికి అసలు కాస్త కూడా బాధ లేదు. ఎవరెలా పోయినా దానికి దిగులేదు. సారీ గణేష్, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. సరే, ఏంటి కారణం? దయచేసి కారణాలు అడగండి ప్లీజ్. హరిత, ఇప్పుడు నేను నీకు నిజం చెప్తున్నాను. నేను నీకు ముందుగా చూసిన పెళ్లి కొడుకు. నీకు మొట్టమొదటిసారిగా చూసిన పెళ్లి కొడుకు ఇతనే. నువ్వు అరుణ్ లవ్ చేస్తున్నావు తెలిసి అరుణ్ తన బెస్ట్ ఫ్రెండ్ కావటం వల్ల తననే నీ కోసం చూసిన పెళ్లి కొడుకని బయటికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకున్నాడు. హీఈస్ ఎ నైస్ గై. ఇతనంత కష్టపడి నీకు పెళ్లి ఏర్పాటు చేస్తే నువ్వు వద్దంటాం ఏం న్యాయం అమ్మా? ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు ఈయన. గణేష్, నువ్వెలాగైనా సరే ఈ పెళ్లి ఒప్పుకోవాలి. ప్లీజ్ గణేష్, మన తేదీని నిర్ణయించా, నిశ్చితార్థం ఇంకా జరగలేదు. ప్లీజ్ ఈ పెళ్లికి ఏం జరగకుండా పోతే నా కూతురికి వేరే సంబంధం దొరకదు. ప్లీజ్ బాబు, మా అమ్మాయి జీవితం నీ చేతుల్లో. అవును గణేష్. ఉండదు సార్, అది చాలా తప్పు సార్. వద్దు సార్, అరు నా ఫ్రెండ్ సార్. నేను నీ ఫ్రెండ్ తో నీ వెళ్ళి మాట్లాడతాను ప్లీజ్. లేదు సార్. సార్ మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాము. బట్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, పెళ్లి చాలా సింపుల్ గా జరగాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గణేష్ నువ్వు గెలిచేసావురా. ఏయ్ ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా తీయడం లేదు. సరే సరే, గెట్ రెడీ, మనం షాపింగ్ వెళ్ళి పెళ్లికి మంచి బట్టలు సెలెక్ట్ చేద్దాం. రే కమాన్ రా. హలో, నేను గణేష్ని మాట్లాడుతున్నాను, అరుణ్తో మాట్లాడండి. ఎవరు? మాట్లాడు. హలో, అరుణ్, నేను హరిత ఫాదర్ ని రాముని మాట్లాడుతున్నాను. యస్ చెప్పండి. హరిత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదు. ఐఎమ్ సారీ, నేను మీ ఫోటోనే చూశాను. బట్ వన్ మోర్ థింగ్, హరిత మీ ఫ్రెండ్ గణేష్ ని పెళ్లి చేసుకోవడం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో గణేష్, ఇంద్రుణ్ణి తప్పేం లేదురా.
నేను ఎవరిని ప్రేమించానో తనే వద్దని చెప్పేసిందిరా, వద్దని చెప్పేసింది. ఆల్ ది బెస్ట్ రా, ఆల్ ది బెస్ట్ గణేష్. హలో. ఈ మూడు రోజులు నీతో మాట్లాడలేదని కోపమా? మరి ఉండదా? బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. నాకంటూ ఎవరున్నారు? సరే రేనా, ఓ ముఖ్యమైన మ్యాటర్ నీతో చెప్పాలి. అరుణ్ కి గణేష్ కి హలో. ఎవరు మధ్యలో లైన్ క్రాస్ చేసింది? ఏహ్, ఫోన్ ముందు నువ్వు పెట్టరా, నేనే మధ్యలో క్రాస్ చేస్తూ ఉంటాను, నువ్వెవట్రా పెట్టాయి ఫోన్. నువ్వు లైన్ లో ఉండు రేనా. అదే, అరుణ్ కి గణేష్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి, వాళ్ళు శాశ్వతంగా విడిపోతున్నారు. మీకు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా అరుణ్ గణేష్ విడిపోవాలనే విషయం గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు తెలుసు, నువ్వు అరుణ్ కి వకాల్తా పుచ్చుకుంటావని నాకు తెలుసు. అయినా నా మనసు తృప్తి కోసం నేను నీతో చెప్తున్నాను. ఐ నో యు ఆర్ వెరీ సిన్సియర్ టు మీ. ఓకే, బాయ్. ఫోన్ పెట్టే తర్వాత మాట్లాడతాను, బాయ్. అరుణ్, గణేష్ ఎవడ్రా ఇలా చేశాడు? కొంచెం కూడా బాగోలేదు. తన ఫ్రెండ్ కు చూసిన అమ్మాయిని తను పెళ్లి చేసుకోవడం అంటే చచ్చా. అమ్మా, తేదీ నిర్ణయం అయిపోయింది, ఊరందరికీ తెలిసిపోయింది నీకు హరితకి పెళ్లి జరగబోతుందని. ఇకపై ఊళ్ళో వాళ్ళందరూ మొహం నేను ఎలా చూడాలి? నేను వెళ్ళి గణేష్ ని అడగనా? గణేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది అడగకూడదు. ఒకవేళ అడిగితే ఇక మీదట ఈ ఇంటికి రాను. అన్నయ్య, అరుణ్ ఎన్ని రోజులుగా మీరు బిజినెస్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే మా నాన్న స్విస్ వెళ్ళినప్పటి నుంచి, సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి. ఎందుకు వెళ్తున్నాం? దాదాపు మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? 6-7 లాంగ్వేజెస్ తెలుసు. లెక్క పెట్టుకో. నెంబర్ 1 తెలుగు, ముద్దు పెట్టు. నెంబర్ 2 కన్నడ, ముత్తుకొడు. నెంబర్ 3 మలయాళం, ఉమ్మతరు. నెంబర్ 4 హిందీ, చుమ్మదేదే. నెంబర్ 5 గుజరాతీ, మన తప్పిచ్చేచే. చాలా ఇంకా కావాలా? వీటన్నిటికీ ఏమిటి అర్థం? వర్స్తా విని చెప్తానమ్మా, చెప్తాను. కిస్ మీ డార్లింగ్. హే, ఎలా కొడాలొద్దు, అర్థం ఏమిటో అడిగానుగా చెప్పు. తెలుగులో ఒక ముద్దు ఇవ్వు, ఇస్తావా? ఇస్తాను. హరిత, నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు నన్ను వద్దు అనడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. కళా, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏ ప్లేస్ లో అయితే మన ప్రేమ చిగురించిందో అదే ప్లేస్ లో ఆగిపోయింది. నువ్వు గణేష్ ని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నాకు ఆ విషయం ఏంటో తెలియాలి. చెప్పబే, నీకు కారణం తెలియాలా? Yes. I hate you, I hate you, I hate you, I hate you, I hate you. గణేష్, ఒక్క నిమిషం. మమ్మల్ని అడగకుండానే నీ పెళ్లి నువ్వే నిశ్చయించుకున్నావు, అది కూడా నీ ఫ్రెండ్ అరుణ్ పెళ్లి చెడగొట్టి. నువ్వు చేసింది కొంచెం కూడా బాగలేదురా. ఈ పెళ్లి విషయంలో ఎవ్వరు తలదూర్చండి, ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఇదివరకే హరితకి అరుణ్ అనుకున్నారా? అది కాకుండా వాళ్ళిద్దరు లవర్సా? అది అప్పుడు, ఇప్పుడు ఫైటర్స్. అది సరేనా? లవర్స్ మధ్య ఇలాంటి గొడవలు రావడం సహజం. దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని తన్ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఈ విషయంలో అమ్మ నాన్న చెల్లి ఎవ్వరు లేరు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టం ఉంటే మానేయండి. Hi handsome, will you dance with me?
Keep on.